వెల్కమ్ బ్యాక్. నమ్మకంలేని నేతలు పోటీలో ఉంటే నోటాకి ఓటేసి నిరసన తెలపాలని జేబీ మ్యాక్సిస్ జస్టిస్ అధ్యక్షులు న్యాయవాది శ్రావణ్ పిలుపునిచ్చారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ బీజేపీని ఓడించాలని ఓటర్లను కోరారు. జగన్ చూపిస్తున్న వివక్షకు ఓటుతో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ రెండున్నరేళ్లలో దళితులు ముస్లింలపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల మీద దాడులు జరిగితే ప్రశ్నించని బీజేపీ ఎందుకు వైసీపీకి మద్దతిస్తుందని నిలదీశారు. జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని శ్రావణ్ కోరారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీలకు మరి ముఖ్యంగా మేనమామనంటూ చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఆచరణలో సాధ్యమైనాయో అనేది బద్వేలు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా తెలియపరచాలి. బద్వేలు ఉప ఎన్నిక చాలా కీలకమైనటువంటి ఉప ఎన్నిక. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో దళితుల మీద ముస్లిం మైనారిటీల మీద చేసినన్ని అరాచకాలు మాకు అత్యున్నతమైనటువంటి మెజారిటీ ఇస్తారు ప్రజలు అని భ్రమపడుతున్నటువంటి వైసీపీ పార్టీకి, వారిని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి బీజేపీకి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి బద్వేలు ఉప ఎన్నిక ద్వారా బద్వేలు ప్రజలకు వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళిత బిడ్డలు ముస్లిం మైనారిటీ బిడ్డలు వెనక లేరు. మీరు మాపై చూపిస్తున్నటువంటి వివక్షతకు, మాపై కొనసాగిస్తున్న మారణకాండకు రాష్ట్ర ప్రజలందరూ అయినా కూడా మీ వెనక లేరు అని చెప్పడానికి రేపొద్దున మీరు వాడబోయేటువంటి ఆయుధం ఓటు అనేటువంటి ఆయుధం. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దళితుల మీద మారణకాండ జరుగుతూ ఉంటే ఎక్కడికి పోయినారు మీ రాష్ట్ర మంత్రులు, ఎక్కడికి పోయినారు ముఖ్యమంత్రి గారు? ఈ రాష్ట్రంలో ఒక్క బిడ్డకి కూడా ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలలో ఒక ఎస్సీ కార్పొరేషన్లో నుంచి లోన్ ఇవ్వని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఓటేద్దామా? సుధాకర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన గుంటూరులో రమ్య అనేటువంటి ఒక బీటెక్ విద్యార్థిని మీద జరుగుతుంటే కనీసం ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళ మీద కూడా ఛార్జ్షీట్ వేసి శిక్ష వేయించని ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి మనం ఓటేద్దామా? భారతీయ జనతా పార్టీ ఒక వర్గం మీద దాడులు చేస్తున్నందుకు ఓటేయాలా? ఎస్సీ ఎస్టీ పిల్లల్ని కొట్టి చంపుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద స్పందించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడకుండా, యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఇలా జరుగుతుందని మాట్లాడని భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా? దేనికోసం ఓటేయాలి ప్రజలారా?